హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈగలు మరియు హమ్మింగ్ బర్డ్స్ వంటి చిన్న చిన్న జీవులు సమయాన్ని స్లో మోషన్లో చూడగలవు. అందువల్లనే ఇవి మీరు వాటి మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన కదలికలను పసిగట్టి వెంటనే తప్పించుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, జర్మనీకి చెందిన వెరోనికా సైడర్ అనే ఆమెకు మనకంటే 20 రెట్లు ఎక్కువగా చూడగలిగే శక్తి ఉంది. దీంతో ఆమె 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులను కూడా చాలా తేలికగా గుర్తిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం మెలకుగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్తో మనం మన ఇంట్లో ఉపయోగించే బల్బును కూడా వెలిగించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఉడతలు అవి తినే గింజలను చిన్న చిన్న గుంతలు తీసి భద్రంగా దాస్తాయి. ఆ తర్వాత ఎక్కడ దాచిపెడతాయో మర్చిపోతాయి. అలా ఇవి చెట్లు పెరగడానికి ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన బ్రెయిన్ అడ్రినలిన్ అనే హార్మోన్ని సూపర్ పవర్ని ఇస్తుంది. ఈ హార్మోన్ మన బాడీకి 10 రెట్లు శక్తిని ఇస్తుంది. దీంతో మనం కొన్ని సందర్భాల్లో ఒక కారుని కూడా ఎత్తేయచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, క్రొకోడైల్స్. మనకు తెలుసు మొసళ్ళు ఎంత ప్రమాదకరమో, అలాంటి ఈ మొసళ్ళు వ్యాధితో చావడం తప్ప సాధారణంగా వాటికి ఏజ్ పరంగా చావు ఉండదు, ఎందుకంటే అవి జీవసంబంధమైనవి కావు. ఫ్యాక్ట్ నెంబర్ 7, కిమ్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తర కొరియా అని ఎవరైనా పిలిస్తే అది నేరం. మీరు దాన్ని కొరియా అనే పిలవాలి, లేకపోతే వాళ్ళకి చావు మూడినట్లే. అప్పుడప్పుడు మీరు కలలో చనిపోయినట్లు అనిపించి వెంటనే మెలకు వచ్చేస్తుంది. ఇలా అందరికీ అనిపిస్తుంది. అలా ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఇలా మనకు నిద్రలో చనిపోయే ముందు మెలకు రావడానికి కారణం మరణం తర్వాత మనకు ఏం జరుగుతుందో తెలియదు, అందుకే మనకు వెంటనే మెలకు వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మెక్సికోలో జోన్ ఆఫ్ సైలెన్స్ అని పిలువబడే రహస్య ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడ గడియారాలు పనిచేయవు, ఫోన్లు కూడా సిగ్నల్స్ కోల్పోతాయి. కాంపాస్లు కూడా ఆ ప్లేస్లో ఉంచితే వింతగా ప్రవర్తిస్తాయి. అక్కడ మీకు అప్పుడప్పుడు మనుషులు కూడా కనిపిస్తారు, కానీ వారు మీ దగ్గర రాగానే వెంటనే మాయమైపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇక్కడ కనిపిస్తున్న ఈ బనానా పేరు నీలం జావా బనానా. దీని టేస్ట్ వనిల్లా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. ఇది దక్షిణాసియాలో ప్రాథమికంగా పెరిగినది మరియు ఇది హవాయిలో కూడా ప్రజాదరణ పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇండియన్ కాయిన్పై ఉండే ఒక్కొక్క సింబల్ మనకు ఒక్కొక్క సిటీ పేరును తెలియజేస్తాయి. అవేంటంటే, స్టార్ ఉంటే మేడ్ ఇన్ హైదరాబాద్ అని అర్థం, అదే డాట్ ఉంటే మేడ్ ఇన్ నోయిడా అని అర్థం, డైమండ్ ఉంటే మేడ్ ఇన్ ముంబై అని అర్థం, అదే గనుక ఏ సింబల్ కానీ లేకపోయినట్లయితే అది మేడ్ ఇన్ కోల్కతా అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.